జిల్లాలో సీఎం పర్యటన వాలంటీర్లకు పురస్కారాలు అందజేయనున్న జగన్ విచారణకు సమయం కోరిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు మరోసారి స్పీకర్ నోటీసులు ఇచ్చే ఛాన్స్ రాజ్యసభ సభ్యులుగా రేణుక అనిల్ కుమార్ నామినేషన్ మూడు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించిన అభ్యర్థులు వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్ ప్రవేశపెట్టాం కేటాయింపుల్లో సామాజిక న్యాయం పాటించామన్న భట్టి తెలంగాణలో మరో 20 ఏళ్ళు కాంగ్రెస్ దే అధికారం బిఆర్ఎస్ నాలుగు ముక్కలవుతుందన్న మంత్రి కోమటిరెడ్డి బీజేపీ బిఆర్ఎస్ పొత్తుపై తప్పుడు ప్రచారం ఒంటరిగానే పోటీ చేస్తామన్న బండి సంజయ్ ఏపీలో నిరంకుశ పాలన సాగుతుందన్న పురందేశ్వరి కేంద్రం నిధులను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు ఎన్నికల్లో పోటీపై త్వరలోనే స్పష్టత అధినేత ఆదేశాలతో బరిలో దిగుతానన్న నాగబాబు గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామక పిటిషన్ పై ముగిసిన వాదనలు తీర్పు రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు నియా కూటమికి మరో ఎదురు దెబ్బ ఒంటరిగా పోటీ చేస్తామన్న ఫరూక్ అబ్దుల్లా పంజాబ్ లో రైతుల ఆందోళన ఉధృతం రైల్వే ట్రాక్ పై బైఠాయించి నిరసనలు రైతు సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామన్న కేంద్రం సాయంత్రం మరోసారి చర్చలు।